హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయటం జరిగింది మన టెలిగ్రామ్ ఛానల్లో ఓకే సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు సన్ఫార్మా యొక్క ట్రేడ్ గురించి మాట్లాడటం జరిగింది సో ఇది మీరు సన్ఫార్మా ట్రేడ్ ఇక్కడ లింక్ క్లిక్ చేసినట్లయితే కనుక మీకు మీడియంలో ఒక లింక్ అనేది వస్తుంది సో ఈ వీడియోలో నేను ఈ మీడియంలో నేను ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాను సో సన్ ఫార్మా ఆఫ్టర్ ఏ బ్రేక్అవుట్ దానికి రిలేటెడ్ మనకు ఆప్షన్ స్ట్రాటజీ అండ్ దాని యొక్క మ్యాక్సిమం లాసెస్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి పంపించాను సో దీనికి దీనికి రిలేటెడ్ చాలామంది నాకు కొన్ని మెయిల్స్ కూడా వచ్చాయి ఇద్దరు ముగ్గురు నుంచి మెయిల్స్ వచ్చాయి సార్ ఎందుకు మీరు స్ట్రైక్ ప్రైసెస్ తెలుసుకో మీరు సెలెక్ట్ చేసిన స్ట్రైక్ ప్రైసెస్ ఎందుకు స్ట్రైక్ ప్రైసెస్ అలా సెలెక్ట్ చేశారు అని చెప్పి ఓకే సో దాని గురించి నేను ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఓకే సో ఈ స్ట్రాటజీ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను ఈ ఇందులో నేను తీసుకున్న స్ట్రాటజీ ఇది మినిమం లాస్ స్ట్రాటజీ అని నేను మీకు చెప్పాను ఇందులో సో ఈ స్ట్రాటజీ ఫాలో అయితే ఆప్షన్ స్ట్రాటజీ ఫాలో అయితే ఒకవేళ మీరు ఏదైతే మార్కెట్ డైరెక్షన్ మీరు తప్పనుకున్నారో సో స్టిల్ మీరు టూ థౌజండ్ మాత్రమే టూ థౌజండ్ టూ ట్వంటీ రూపీస్ ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఇంక్లూడింగ్ బ్రోకరేజ్ దగ్గర దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు లాస్ అవుతారు ఓకే సో ఈ స్ట్రాటజీ ఏంటి ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ ఏంటి ఇవన్నీ నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను వీడియో సో కంప్లీట్గా వీడియో అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ ఎనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి సెక్టర్స్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఇలాంటి చాలా విషయాలు నేను ఇక్కడ డిస్కస్ చేయటం జరిగింది సో ఇవన్నీ కూడా మీరు స్టాక్ మార్కెట్లో నేర్చుకొని ముందుకు వెళ్దాము అంటే కనుక డెఫినెట్లీ ఈ వీడియోస్ ఈ ఛానల్ మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ కోసం థింక్ ఈక్విటీ అని చెప్పి మీరు సర్చ్ చేస్తే మీరు టెలిగ్రామ్లో సర్చ్ చేస్తే దగ్గర దగ్గర నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉండే ఒక ఛానల్ ఓపెన్ అవుతుంది అందులో కూడా లాగిన్ అవ్వండి ఓకే సో అనీవే అలా కాకపోతే మీకు ఏదైనా వీడియో మీరు క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను సన్ఫార్మా ఛార్ట్ని మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే సో దిస్ ఈజ్ సన్ఫార్మా సో లిటిల్ బిట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఇస్తాను ఎక్కువ టైం ఇక్కడ నేను స్పెండ్ స్పెండ్ చేయను సో ఎందుకు ఇంపార్టెంట్ ఈ ఈ అవుట్ ఎందుకు ఇంపార్టెంట్ ఈ ఈ అవుట్ అనేది బ్రేక్ అవుట్ ఫ్రెండ్స్ అంటే చాలా కాలం నుంచి ఈ బ్రే ఈ బ్రేకౌట్ స్టాక్లో రావటానికి ఉంది సో అది ఇప్పుడు అవుట్ అనేది ఇవ్వటం జరిగింది ఓకే సో ఇక్కడ నేను మీకు ఇది డైలీ చార్ట్ ఈ డైలీ చార్ట్లో నేను మీకు అనాలిసిస్ చేసి చూపిస్తాను ఓకే సో ఇక్కడ చూడండి దిస్ ఈస్ దిస్ జోన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ ఫైవ్ జీరో ఫైవ్ ఓకే ఫైవ్ వన్ జీరో జోన్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది ఓకే సో ఇక్కడ మీరు చూడండి ఈ ర్యాలీ చూడండి సో దేర్ వాజ్ ఎ హ్యూజ్ ర్యాలీ ఈ ర్యాలీ చూడండి ఇక్కడ నుంచి స్టాక్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ వరకు స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది ఫస్ట్ స్టాక్ ఓకే సో ఇక్కడ నుంచి మార్చ్ ఫాల్ నుంచి దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ లెవెల్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది బట్ ఈ ర్యాలీ ఈ ర్యాలీ కూడా ఈ బ్రేక్ చేయలేకపోయింది ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ అబో లెవెల్స్ క్లోజ్ అవడానికి ఈ స్టా ఈ ర్యాలీ కూడా ఆ ర్యాలీలో కూడా స్టాక్ అనేది మనకి ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ క్లోజ్ చేయలేకపోయింది సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఓకే సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ నెక్స్ట్ దిస్ అగైన్ సెకండ్ టైము అండ్ అగైన్ థర్డ్ టైము ఓకే సో మీరు ఇక్కడ కన్సిడర్ చేస్తే దిస్ థర్డ్ టైం అండ్ ఇక్కడ ఫోర్త్ టైం అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ టైము మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఓకే అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ దీస్ థింగ్స్ ఆల్ దీస్ థింగ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ దీస్ ఫైవ్ టైమ్స్ స్టాక్ ఏం చేస్తుంది చూడండి హయ్యర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ విసిపి ఓకే వాల్టైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటారు ఓకే సో ఇక్కడ మీరు వెజ్ ప్యాటర్న్ ఏదో ఒకటి ఇది కప్ అండ్ హ్యాండిల్ అయినా ఎనీథింగ్ ఎనీథింగ్ ఏదైనా తీసుకోవచ్చు మీరు ఓకే సో ఆ హయర్ లెవెల్స్లో ఫార్మ్ అవుతుంది యూ కెన్ టేక్ దిస్ యాజ్ ఎ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఓకే ఆర్ సింపుల్గా చెప్పాలంటే విసిపి ప్యాటర్న్ ఓకే సో అండ్ ఫైనల్లీ ఫైనల్లీ దేర్ ఈజ్ ఏ అవుట్ ఓకే ఈ బ్రేకౌట్లో కూడా నేను మీకు ఒకటి చూపిస్తాను హౌ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఇందులో ఎగ్జిట్ అయ్యారు లాస్ట్ ఫ్యూ మినిట్స్లో నేను క్లాస్లో కూడా డిస్కస్ చేశాను ఈ విషయం గురించి నేను మీకు చూపిస్తాను ఇంట్రాడే చార్ట్స్లో తీసుకువెళ్ళి ఓకే అండ్ ఇక్కడ వాల్యూమ్స్ కూడా సూపర్ ఫ్లస్ వాల్యూమ్స్ ఉన్నాయి ఓకే సో దిస్ ఈజ్ అది గుడ్ వాల్యూమ్ దిస్ ఇస్ బ్రేక్అవుట్ క్యాండిల్ అండ్ ఇది మనకి వాల్యూమ్స్ కూడా గుడ్ వాల్యూమ్స్ ఉన్నాయి ఓకే సార్ ఇదంతా బాగానే ఉంది ఓకే సో ఇంట్రాడే చార్ట్స్లో ఏదో చూపిస్తానన్నారు ఓకే సో ఇక్కడికి వెళ్ళి నేను ఫైవ్ మినిట్స్ చార్ట్లు తీసుకువెళ్తాను ఓకే సో హ్యూజ్ ఫాల్ ఉంది చూసారా ఈ ఫాల్ కనిపిస్తుందా ఇక్కడ మీకు ఆల్మోస్ట్ స్టాక్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ నుంచి ఫైవ్ థర్టీ లెవెల్స్ నుంచి ఫైవ్ టెన్ లెవెల్స్ వరకు హ్యూజ్గా ఫాలో అయింది దిస్ ఇండికేషన్ దిస్ ఈజ్ ఇండికేటింగ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరు వీక్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పరిగెట్టించడానికి వాళ్ళందరి దగ్గర నుంచి స్టాక్ తీసేసుకోవటానికి ఓకే అండ్ వన్స్ వాళ్ళ దగ్గర నుంచి స్టాక్ తీసేసుకున్నాక సీ ద మూవ్ ఓకే సో అగైన్ ఫైవ్ జీరో ఎయిట్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ లెవెల్స్ క్లోజింగ్ హయ్యెస్ట్ క్లోజింగ్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ అయింది ఓకే సో అంటే ఇందులో ఎవరో స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్నే వాళ్ళు సెల్ చేశారు అగైన్ బై చేసుకున్నారు ఈ సెల్లింగ్ ప్రాసెస్లో ఏమైందంటే లాట్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్స్ వీక్ హ్యాండ్స్ ఆర్ రిమూవ్డ్ ఓకే ఇదంతా ఓకే సార్ బట్ వాట్ ఇఫ్ ఇలాంటి స్ట్రాటజీ ఓకే ఇలా ఉంది బట్ మార్కెట్స్ కండిషన్స్ చూసినట్లయితే మార్కెట్స్ నిఫ్టీ కానీ నిఫ్టీ మనకు అంత ఫేవరబుల్గా లేదు నిఫ్టీ అంత ఫేవరబుల్గా లేదు అలాంటప్పుడు నేను ఈ ఎనాలిసిస్ని ఈ స్ట్రాటజీని యూస్ చేసి ఈ బ్రేక్ బ్రేక్అవుట్ పైన నేను ఎంటర్ అవుతాను బట్ నాకు లాస్ అనేది మినిమంగా ఉండాలి అంటే వీ కెన్ యూజ్ అ ఆప్షన్ స్ట్రాటజీ ఓకే అండ్ బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ఆప్షన్ స్ట్రాటజీ నేను మీకు ఫార్మా ఇండెక్స్ కూడా చూపిస్తాను ఓకే ఫార్మా ఇండెక్స్ గురించి నేను లాట్ ఆఫ్ టైమ్స్ లాట్ ఆఫ్ టైమ్స్ నేను మీతో డిస్కస్ చేస్తూనే ఉన్నాను లాట్ ఆఫ్ వీడియోస్ నేను ఫార్మా ఫార్మా బేసిస్ మీద ఫార్మా బేసిస్ మీద నేను ఇండెక్స్ గురించి వీడియోస్ చేశాను మీతో ఓకే రైట్ సో ఫార్మా ఇండెక్స్ మనకి ఫస్ట్ ఫస్ట్ టైం మార్ మార్చిలో బ్రేక్అవుట్ ఇచ్చింది అప్పుడు కూడా నేను మీతో డిస్కస్ చేశాను ఓకే రైట్ అండి గుర్తుందా మీకు అందరికీ అండ్ మంత్ ఆన్ మంత్ మంత్ ఆన్ మంత్ ఫార్మా ఇండెక్స్ హయ్యర్ హైస్ హయ్యర్ హైస్ చేసుకుంటా వెళ్తుంది రైట్ అండి సో మీకు ఎనాలిసిస్ గుర్తుందో లేదు బట్ ఎనీవే ఐ విల్ షో ద ఎనాలిసిస్ అగైన్ సో ఫస్ట్ టైం ఇది ఓకే సో ఫస్ట్ టైం ఇది మీకు కావాలంటే నేను ఇక్కడ అప్పుడు డేట్స్ కూడా నేను చూపిస్తాను ఓకే మీరు వెళ్తే కనుక మన ఫార్మా ఎనాలిసిస్ వీడియోస్ టూ వీడియోస్ ఉంటాయి అందులో కూడా ఈ ఎనాలిసిస్ మీకు ఉంటుంది ఓకే సో నిఫ్టీ ఫార్మా ఇది ఓకే దిస్ ఇస్ ద చార్ట్ ఓకే సో నిఫ్టీ ఫార్మా ఇది ఫస్ట్ మార్చ్ ఏప్రిల్ మంత్ తర్వాత మే మంత్ ఆ తర్వాత జూన్ మంత్ ఆ తర్వాత జూలై మంత్ ఈచ్ మంత్ హయ్యర్ హైస్ హయర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది ఓకే సో ఇది కూడా పాజిటివ్ ఫర్ దిస్ ట్రేడ్ ఓకే సో ఇది సార్ ఓకే బట్ నాకు మినిమం రిస్క్తో మినిమం రిస్క్తో ఈ స్ట్రాటజీ ఏదైనా స్ట్రాటజీ ఉందా దట్ ఈస్ ద స్ట్రాటజీ విచ్ ఐ హ్యాడ్ పోస్టెడ్ సో ఇక్కడ మీరు చేసేది ఏంటంటే ఇక్కడ మీరు చేసేది ఏంటంటే ఫైవ్ ఎయిటీ కాల్ ఫైవ్ నైంటీ కాల్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఓకే ఫైవ్ ఎయిటీ కాల్ ఫైవ్ నైంటీ కాల్ ఓకే ఫైవ్ ఎయిటీ కాల్ మీరు బై చేస్తారు ఫైవ్ నైంటీ కాల్ మీరు సెల్ చేస్తారు సో ఇది బుల్ కాల్ స్ప్రెడ్ ఎందుకండి మీరు ఫైవ్ ఎయిటీ స్ప్రెడ్స్ తీసుకున్నారు ఫైవ్ నైంటీ స్ప్రెడ్స్ మీరు ఎందుకు తీసుకున్నారు ఓకే ఫైవ్ ఎయిటీ ఎందుకు బై చేశారు ఫైవ్ నైంటీ ఎందుకు సెల్ చేశారు స్ట్రైక్ ప్రైసెస్ ఏంటి స్టా సన్ ఫార్మా వచ్చేసి ఫైవ్ థర్టీలోనే ఉంది బట్ మీరు ఈ హయ్యర్ స్ట్రైక్ ప్రైసెస్కి ఎందుకు వెళ్ళారు ఓకే ఫర్ దట్ థింగ్ ఇక్కడ నేను కొన్ని ఎగ్జంప్షన్స్ యాజ్ పర్ దిస్ ప్యాటర్న్ యాజ్ పర్ దిస్ ప్యాటర్న్ నేను ఒక ఎగ్జంషన్ అనేది తీసుకుంటున్నాను యాజ్ పర్ దిస్ ప్యాటర్న్ స్టాక్ కెన్ రీచ్ అప్ టు సిక్స్ హండ్రెడ్ ఆర్ అట్లీస్ట్ అప్ టు ఫైవ్ ఎయిటీ వరకు స్టాక్ రీచ్ అవుతుందని నా ఎనాలిసిస్ ఓకే సో దట్ ఈస్ ద రీజన్ నేను ఈ స్ట్రైక్ ప్రైసెస్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థర్టీ స్ట్రైక్ ప్రైసే ఇన్ ద మనీ ఫైవ్ థర్టీ స్ట్రైక్ ప్రైస్ బై చేసి ఫైవ్ ఫార్టీ కూడా సెల్ చేయొచ్చు అలా సెల్ చేస్తే ఏమవుతుందో నేను మీకు చూపిస్తాను ఓకే ఇట్ ఈస్ ఓకే సేమ్ స్ట్రాటజీ సేమ్ బుల్ కాల్ స్ప్రెడ్ అవుతుంది ఫైవ్ థర్టీ బై చేస్తాం ఇక్కడ సన్ఫార్మా తీసుకోండి ఓకే సన్ఫార్మా దిస్ ఈజ్ సన్ఫార్మా జస్ట్ సెకండ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ ఓకే థ్యాంక్ యూ దిస్ ఇస్ సన్ ఫార్మా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ఓకే సో ఫైవ్ ఫార్టీ ఓకే సో ఫైవ్ థర్టీలో ఉంది కాబట్టి ఇంద మనీ తీసుకుందాం ఫైవ్ థర్టీ ఇంద మనీ బై చేసుకోండి ఇన్ ఫైవ్ థర్టీ కాల్ ఆప్షన్ బై ఓకే ఫైవ్ ఫార్టీ ఓకే ఫైవ్ ఫార్టీ సెల్ ఓకే సో సేమ్ బుల్ కాల్ స్ప్రెడ్ ఓకే ఇక్కడ మీరు చూడండి నా మ్యాక్సిమం లాస్ వచ్చి సిక్స్ థౌజండ్ వస్తుందండి ఐ డోంట్ వాంట్ దిస్ సిక్స్ థౌజండ్ నేను లాట్స్ నా లాట్స్ నేను టూ లాట్స్ త్రీ లాట్స్ ఫోర్ లాట్స్ వరకు తీసుకున్న నాకు హ్యూజ్ లాసెస్ అనేవి ఉండకూడదు ఇక్కడ నేను తీసుకుంటే ఈ స్ట్రైక్ ప్రైసెస్ నేను తీసుకుంటే నా మ్యాక్సిమం లాస్ చూడండి సిక్స్ ఉంది ఓకే నా మ్యాక్సిమం ప్రాఫిట్స్ కూడా నాకు రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్గా లేదు సో దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు సరే అండి మిడిల్ ప్రైసెస్ తీసుకుందాము ఫైవ్ థర్టీ అయిపోయింది ఇప్పుడు నేనేం మనం ఏం అంటే ఫైవ్ ఫిఫ్టీ ఎందుకు మీరు తీసుకోలేదు ఓకే ఫైవ్ ఫిఫ్టీ కూడా తీసుకుందాం ఫైవ్ ఫిఫ్టీని బై చేద్దాం అండ్ దాని అబో స్ట్రైక్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ బై చేసాము ఫైవ్ సిక్స్టీ సెల్ చేద్దాం ఓకే ఇక్కడ కూడా నాకు ఫైవ్ థౌజండ్ రూపీస్ లాస్ ఉందండి సో ఇలాంటప్పుడు ఐ కెనాట్ గో మ్యాక్సిమం లాస్ ఫైవ్ థౌసండ్ ఉంది ఐ కెనాట్ గో ఐ కెనాట్ టేక్ టూ త్రీ లాట్స్ ఓకే సో ఇప్పుడు ఫైనల్గా మన స్ట్రైక్ ప్రైసెస్ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్ట్రైక్ ప్రైసెస్కి వెళ్దాం సెలెక్ట్ ఏ ప్రైసెస్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఓకే ఫైవ్ ఎయిటీ బై చేద్దామండి ఫైవ్ ఎయిటీ బై చేద్దాం ఫైవ్ నైంటీ చేద్దాం ఓకే ఇప్పుడు చూడండి మ్యాక్సిమం లాస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఎండ్ ఆఫ్ ద డే కొద్దిగా మనకి ప్రా ప్రీమియమ్స్లో చేంజ్ వచ్చింది బట్ వెన్ ఐ ఆమ్ టేకింగ్ దిస్ ట్రేడ్ నా మ్యాక్సిమమ్ లాస్ వచ్చేసి ఇది యాక్చువల్లీ నేను ట్రేడ్ తీసుకున్న దాని ప్రకారం నా మ్యాక్సిమం లాస్ వచ్చేసి టూ వన్ సెవెంటీ ఇక్కడ నేను ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను మ్యాక్సిమం లాస్ ఓకే సో ఎండ్ ఆఫ్ ద డే ఆ తర్వాత ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ కొద్దిగా ప్రాఫిట్లోకి వచ్చేసింది సో అందుకని చెప్పి ఇక్కడ టూ థౌజండ్ వన్ సెవెంటీ అలా ఇప్పుడు మనకి టూ థౌజండ్ సెవెన్ థర్టీ అయింది కదా సో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు ప్రాఫిట్లోకి వచ్చేసింది సో దిస్ ఇస్ ద రీజన్ సో నా మ్యాక్సిమం లాస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ కాబట్టి నేను త్రీ లాట్స్కి వెళ్ళినా నాకు ఎటువంటి లాస్ ఉండదు నాకు త్రీ త్రీ లాట్స్ వెళ్తాను నేను త్రీ లాట్స్ వెళ్తే నాకు ప్రాఫిట్ నా నాకు ఎంత మాక్సిమం లాస్ అరౌండ్ సెవెన్ థౌజండ్ మాత్రమే సో నేను త్రీ లాట్స్ ప్లే చేయగలను సో త్రీ లాట్స్ ప్లే చేసి ఆన్ ద మూవ్ డైరెక్షన్ నా డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఒక్కొక్క లాట్ ఒక్కొక్క లాట్ని నేను ఎగ్జిట్ అవుతూ వస్తాను దట్ ఈస్ ద పాయింట్ అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ చూడండి టెన్ థౌసండ్ సో ఇక్కడ రిస్క్ రివార్డ్ చూడండి వన్ ఈజ్ టు ఫోర్ సో దట్ ఈస్ ద రీజన్ ఫ్రెండ్స్ ఆల్వేస్ స్ట్రైక్ ప్రైస్ అనేది కేవలం ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ ఇవి మాత్రమే కాదు స్ట్రైక్ ప్రైస్ అనేది మనం రిస్క్ రివార్డ్ బేసిస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మార్కెట్ ఏదైనా అయిపోనివ్వండి రేపు మార్కెట్ మండే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఏదైనా అవనివ్వండి నా మ్యాక్సిమం లాస్ ఎంత ఫ్రెండ్స్ కేవలం టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మై మాక్సిమం లాస్ ఇస్ కేవలం టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సో దట్ ఈస్ ద రీజన్ సో బిఫోర్ బిఫోర్ అనలైజింగ్ బిఫోర్ ఆప్షన్ స్ట్రాటజీ సో లేకపోతే ఏదైనా ట్రేడ్ మీరు తీసుకునేటప్పుడు ఏదైనా ట్రేడ్ మీరు తీసుకునేటప్పుడు రిస్క్ రివార్డు చూసుకోండి ఇక్కడ ఒకవేళ ఈ ట్రేడ్ నా డైరెక్షన్లోకి వెళ్ళకపోతే నేను ఎక్కడ ఎగ్జిట్ అయిపోతానో తెలుసా బిలో ఫోర్ నైన్ ఫైవ్ ఆర్ బిలో ఫైవ్ హండ్రెడ్ నేను ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను అలాంటప్పుడు నా మాక్సిమం లాస్ ఎంత వస్తుందో నా లాస్ ఎంత వస్తుందో చూద్దాం ఓకే ఫైవ్ నాట్ ఫైవ్ ఓకే ఫైవ్ హండ్రెడ్ సారీ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ మై స్టాప్ లాస్ ఓకే ఫైవ్ హండ్రెడ్ ఈజ్ మై స్టాప్ లాస్ ఎంతండి ఇక్కడ మీకు బ్లూ లైన్లో కనిపిస్తుందా ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజ్ మై లాస్ ఫైవ్ నాట్ ఫైవ్ బిలో వెల్ ట్రేడ్ అవుతుంది అనుకోండి స్టాక్లో స్ట్రెంగ్త్ లేనట్టు ఓకే మేబీ వన్ ఆర్ టూ లాట్స్ నేను అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతాను అప్పుడు నా లాస్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కాకుండా మార్కెటే టెన్ టెన్ పర్సెంట్స్ సన్ఫార్మానే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పడినా నా మ్యాక్సిమం లాస్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఎలాగ క్యాలిక్యులేట్ చేశాను మ్యాక్సిమం లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేశాను మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేశాను అన్నీ ఇక్కడ నేను చూపించాను ఓకే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ నేను ఉంచుతాను ఒకసారి చూడండి ఇలాంటివి మరిన్ని విషయాలు నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకే సో టెలిగ్రామ్లో తప్పకుండా జాయిన్ అవ్వండి ఓకే అండ్ ఇది డైలీ చాట్స్ మాత్రమే కాదు వీక్లీ చాట్స్లో కూడా క్లియర్గా మనకి మంచి ఇలాంటి ఒక అవుట్ ఇచ్చింది ఓకే సో మీరు గుడ్ బ్రేక్అవుట్ ఒకవేళ ఈ అవుట్ సక్సెస్ఫుల్ అవ్వకపోయినా ఐ ఆమ్ నాట్ వరీడ్ బికాజ్ మై లాస్ ఈజ్ వెరీ మినిమమ్ నా రిస్క్ రివార్డ్ గ్రేటర్ దాన్ వన్ ఈజ్ టు ఫైవ్ ఉంది వన్ ఈజ్ టు ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ రైట్ సో మార్కెట్ రేపటి నుంచి ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీకి వెళ్ళింది అనుకోండి ఫైవ్ సిక్స్టీ ఓకే ఫస్ట్ ఫైవ్ ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీకి వెళ్తే థౌజండ్ రూపీస్ ఆల్రెడీ ప్రాఫిట్లో ఉండను ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వెళ్తే టూ థౌజండ్ రూపీస్ ఉంటాను అలాగా నా దగ్గర త్రీ లాట్స్ ఉన్నాయి కాబట్టి వన్ 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 లాట్ మార్కెట్ కండిషన్ బట్టి నేను ఎగ్జిట్ అవ్వటం లేకపోతే ఉంచటమో చేస్తూ ఉంటాను ఓకే సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ నా మ్యా నా లాస్ని మినిమైజ్ చేసుకోవటం కోసం దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యాడ్ చూజ్ ఇన్ దిస్ స్ట్రైక్ ప్రైసెస్ అండ్ కమింగ్ టైంలో నేను వన్ ఒక ఇంకొక ఇన్ఫోసిస్ మీద ఒక ఆర్టికల్ రాస్తాను ఓకే ఇన్ఫోసిస్ మీద ఇంకొక ఆర్టికల్ రాస్తాను సో వన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్ ఫోన్ చేశారు నాకు దాని గురించి ఆయన ఆల్మోస్ట్ ఏదైతే నేను లెవెల్స్ ఇక్కడ మెన్షన్ చేశానో అక్కడ ఆ లెవెల్స్లో బై చేయటం జరిగింది ఇన్ఫోసిస్ ఎందుకండి అరౌండ్ ఆయన ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్లో ఇన్ఫోసిస్ బై చేశారు ఓకే ఇప్పుడు రీసెంట్గా ఆయన ఎగ్జిట్ అయ్యారు నైన్ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గర ఓకే సో ఆయన కొన్ని విషయాలు నాతో చెప్పారు అవి నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఓకే రైట్ ఫ్రెండ్స్ సో ఇది ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు అర్థమైతే స్ట్రైక్ ప్రైసెస్ ఎందుకు ఇలా సెలెక్ట్ చేశాను అని అర్థమైతే ఈ స్ట్రాటజీ మీకు అర్థమైతే మన ఛానల్ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ జై హింద్